ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపింది, మరెన్నో కుటుంబాల్లో ఉపశమనం కలిగిస్తోంది, పలు రంగాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఉచిత ఇసుక విధానంతో ఏపీలో పలు మార్పులు రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై భవన కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్ల క్రితం జగన్ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వారి జీవితాలపై తొలి దెబ్బ కొట్టారు. పలు పనులన్నీ లేకపోవడంతో ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఇసుక బంగారం కంటే ప్రియంగా ఉండేది. గత ప్రభుత్వంలో టన్ను ఇసుక ధర 3000గా ఉండేది. రవాణా ఛార్జీల పేరుతో అదనపు భారం వేశారు. ఇక ఇసుక తవ్వకాలను ఒకే కంపెనీకిచ్చి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎడాపెడా చేసిన ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరోవైపు ఇసుక ధరలు భారీగా పెరగడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఉపాధి కరువైంది. స్టీలు, సిమెంట్ సహా ఇతర రంగాలపై ఎఫెక్ట్ పడింది. ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించారు. ఇసుక తవ్వకాల కోసం కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని తెలిపింది. ఏపీలో ఉచిత విధానం అమల్లోకి రావడంతో ఇసుక ధరలు నేలపైకి దిగాయి. ప్రస్తుతం టన్నుకు రూపాయి కూడా లేకుండా ఉచితంగా అందిస్తున్నారు. ఉచిత ఇసుకతో అందరికంటే ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ తమకు పాత రోజులు వచ్చాయంటూ వలస వెళ్లిన వారు సొంత రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఉచిత ఇసుక విధానంతో ఏపీలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పేదలకు వరం లాంటిదని అంటున్నారు. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం మరింత ఊపందుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్, గుంటూరు నుంచి రవీంద్ర, నెల్లూరు నుంచి రాజేష్ లైవ్లో అందిస్తారు. సో ఇసుకకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. వైజాగ్ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, ఉచిత ఇసుక విధానం పాలసీని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిపైన ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఏంటి అప్డేట్స్? గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఇసుక పాలసీతో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగం అయితే మాత్రం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా చూసుకుంటే 60 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దాని ప్రతిఫలమే ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది లాంగ్ మార్చ్లో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులు పవన్ కళ్యాణ్ పిలుపుతో లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి ఉన్నదంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు అంతమంది అనేక మంది ఇబ్బందులు, లక్షలాది మంది ఇబ్బందులు పడేవారు. పిట్టల రాలిపోయినట్టుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాగే ఆకలి బాధలతో ఇబ్బందులు పడ్డారు. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇసుక పాలసీ, కొత్త పాలసీ తీసుకురావడంతో అయితే మాత్రం దాదాపుగా ఉచిత ఇసుక ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక అయితే అమలవుతోంది. ప్రస్తుతానికి విశాఖలో అయితే మాత్రం విశాఖ జిల్లాలో 2 స్టాక్ పాయింట్లని, అలాగే అనకాపల్లి జిల్లాలో 2 స్టాక్ పాయింట్లని ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో అయితే అగనంపూడిలో 1 స్టాక్ పాయింటు, అలాగే భీమిలి
ఏరియాలో ఒక స్టాక్ పాయింట్ని పెట్టారు. అలాగే అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే నక్కపల్లి, అలాగే గబ్బాడలో రెండు స్టాక్ పాయింట్లు పెట్టారు. అయితే ప్రస్తుతానికి గబ్బాడ స్టాక్ పాయింట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అక్కడ ఇసుక తవ్వకాలపై అవినీతి జరిగిందనే ఆదేశాలతో అయితే మాత్రం అక్కడ ఇసుక సరఫరా ఆగిపోయింది. కానీ మిగతా మూడు చోట్ల కూడా యథేచ్ఛగా ఉచిత ఇసుక రవాణా సరఫరా అయితే మాత్రం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇక్కడైతే మాత్రం ప్రస్తుతం మనం అగనంపూడి ఇసుక పాయింట్ స్టాక్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఆ స్టాక్ పాయింట్ దగ్గర అయితే మాత్రం ప్రస్తుతానికి దాదాపుగా చూసుకుంటే టన్నుకి అంటే ఇసుక అయితే ఉచితంగానే ఇస్తున్నారు. కానీ ఏదైతే రాజమండ్రి నుంచి ఇసుకని తీసుకొచ్చారో అక్కడ నుంచి తీసుకురావడానికి రవాణా ఛార్జీలు, అలాగే ఇక్కడ హ్యాండ్లింగ్ ఛార్జీలు కలుపుకొని అయితే మాత్రం 1,300 రూపాయలు టన్నుకి వసూలు చేస్తున్నారు. తప్ప ఓన్లీ హ్యాండ్లింగ్ ఛార్జీలు, మిగతా ఉచిత ఇసుక అయితే మాత్రం ఉచితంగానే ఇస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. దీంతో అలాగే భీమిలిలో 758 రూపాయలు టన్నుకి వసూలు చేస్తున్నారు. నక్కపల్లిలో 1,225 రూపాయలు వసూలు చేస్తున్నారు. తాండవ, అలాగే శారదా నది ఇతర ప్రాంత రీచ్ల దగ్గర అయితే కేవలం టన్నుకి 88 రూపాయలు, 110 రూపాయలు అక్కడున్న ఛార్జీలను తీసుకొని మాత్రమే ఉచితంగా ఇసుకని సరఫరా చేస్తుండడంతో భవన నిర్మాణ రంగం అంతా కూడా, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మనం అగనంపూడి స్టాక్ యార్డ్ దగ్గర ఉన్నాం. అక్కడ ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఈ ఉచిత ఇసుక సరఫరా అయితే మాత్రం చెప్పండి సార్, అసలు ఎలా ఉచిత ఈ ఇసుకని సరఫరా చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? అంటే ప్రతి ఒక్క ఆధార్ కార్డు తీసుకున్న ప్రతి ఒక్క కొనుగోలుదారుడికి ఒక రోజుకి 20 టన్నులు చొప్పున ఇస్తున్నాము. అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకురమ్మంటున్నాము. ఇక్కడ అయితే ఉన్న ఇసుక అయితే మాత్రం మేము 1,300 టన్నుకి 1,394 రూపాయలు వసూలు చేస్తున్నాము. 1,394 రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ఇక్కడ దీనికి ఎక్సలేటర్స్ దీనికి మేము పెట్టాం తప్ప మిగతా దానికైతే లోడింగ్ అన్నీ కూడా ఫ్రీగా చేసి పెడుతున్నామండి. ప్రతి ఒక ఆధార్ కార్డుదారికి ఒక 20 టన్నులు ప్రతిరోజు 20 టన్నులు ఇస్తున్నాము. అలాగే ట్రాక్టర్కి అయితే 5 టన్నులు తీసుకుంటున్నారు, లారీ టిప్పర్ అయితే 10 టన్నులు తీసుకుంటున్నారు, ఇంకా పెద్ద టిప్పర్ అయితే 20 టన్నుల కింద తీసుకెళ్తున్నారు. వాళ్ళకి అవసర నిమిత్తం ఎన్నైతే వాళ్ళకి ఎంతవరకు అయితే కావాలో వాళ్ళు ఆధార్ కార్డు సమర్పించదనే దాని ప్రకారం మేము తీసుకెళ్తున్నాము. అలాగే టన్నుకి 1,394 రూపాయలు చొప్పున మేము కూడా డిజిటల్ పేమెంట్ అనేది తీసుకుంటున్నాము. క్యాష్ రూపంగా అయితే ఏమి తీసుకోవట్లేదు. ఎవరైతే కొనుగోలుదారునో డైరెక్ట్గా మేము స్కానర్ ఒకటి పెట్టి స్కాన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఆయన పేమెంట్ చేసిన తర్వాత మేము దానికి బిల్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇసుక పంపించడం జరుగుతుందండి దాంట్లో. థ్యాంక్ యూ అశోక్ గారు. ఇది పరిస్థితి. ఏదైతే ప్రస్తుతానికి ఇసుక ర్యాంప్ దగ్గర అయితే మాత్రం మనం ఇక్కడైతే మాత్రం దాదాపుగా లారీలు ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ ఇసుక సరఫరా అయితే మాత్రం ఉచిత ఇసుక సరఫరా యథేచ్ఛగా సాగుతుందని చెప్పొచ్చు. దీనికోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం